సహాయంతో వస్తాం, రెడీగా ఉంది. ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. రా, యదవులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, ఆపుతాం చూస్తాం. ఏంట్రా చూసేది, మీరు అందరూ అంతే ఎదుగుచ్చారు, మీరు అంత ముదిరిపోయారు కూడా. 151 మంది వస్తే భయపడతాం మేము, మీరు 151 మంది వస్తే మేము కోట్ల మంది ఉన్నారా బాబు. పిచ్చి కథలు నాకు చెప్పకండి. ఈ దేశంలో నీకు ఎంత హక్కు ఉందో దానికి మించిన హక్కు నాకుంది. మీరు ఇంకా పదవులు అనిపిస్తున్నారు, నేను పదవులు కూడా అనిపించట్లా బాధలు పడుతున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి వలసలు ఆపుతాం. పారిశ్రామిక కాలుష్యం అచ్యుతాపురం కానీ, పరవాడ కానీ, అనకాపల్లి బెల్ట్లో నంటికి సేఫ్టీ ఆడిట్ చేయిస్తాం. ముఖ్యంగా రోడ్లు, హాట్స్పాట్స్ ఉన్న రోడ్లన్నింటినీ యుద్ధ ప్రాతిపాదికన మేము రోడ్లు నిర్మిస్తాం. ఇల్లీగల్ మైనింగ్, శాండ్ మాఫియా చేసిన ఎవడైనా సరే శిక్షలు పడేలా చేస్తాం. అలాగే వెళ్ళిపోయిన పరిశ్రమలు వాటిని తిరిగి ఇక్కడ తీసుకొస్తాం. అలాగే వలసల రాజధాని అనే పేరు తీసుకొచ్చి ఇది ఆర్థిక రాజధానిగా చేస్తాం. ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని, డబ్బులు ఇక్కడే ఉండాలి, పెట్టుబడులు ఇక్కడే రావాలి, వలసలు ఆగాలి. అలాగే నాగావళి వంశధారకు సంబంధించిన ఈ 10 లక్షల ఎకరాలకి మినీ ప్రాజెక్ట్స్ కానీ అన్నిటికీ 5 కోట్లు 8 కోట్లు 12 కోట్లు చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేయిస్తాం. మత్స్యకారులు పాకిస్తాన్కి వెళ్ళే పరిస్థితులు లేకుండా మేము చేస్తాం. ముఖ్యంగా యూత్కి, యువతకి మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, మీకు కావాల్సిన వృత్తి నైపుణ్యం కానీ ఇప్పించి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం. అలాగే ముఖ్యంగా ట్రైబల్ యూత్కి, గిరిజన యువతకి మిమ్మల్ని గంజాయితో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేరే గత్యంతరం లేక మీరు గంజాయి సాగు చేస్తూ ఉన్నారు. ఇష్టం ఉండో ఇష్టం లేకో అనేక పరిస్థితులకు లోబడు. అలాంటి పరిస్థితులకి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. అలాంటి పని చేయకుండా నేను సంస్కరిస్తాను మిమ్మల్ని. విద్యార్థులకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ డిలేస్ లేకుండా చేస్తాం. ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం. ఆంధ్ర యూనివర్సిటీని కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏ స్థాయిలో పెట్టారో ఆ స్థాయిలో తీస్తాం. వైసీపీ కార్యాలయంగా చేసిన ప్రతి వ్యక్తిని దోషులుగా పరిగణిస్తున్నాం, మీకు శిక్షలు పడతాయి. అలాగే నేను మీకోసం దెబ్బలు తీసుకోవడానికి తీసుకున్నాను. క్షతగాత్రుడు అంట, క్షతగాత్రుడు అంటే గాయపడ్డవాడు. క్షతం అంటే గాయం, గాత్రం అంటే శరీరం. చెట్టు కూడా, ఒక భూమి కూడా నాగలి తగిలిన దెబ్బను తీసుకొని అది మొక్క అయ్యి మనకు చెట్టు వచ్చి నీడని ఫలాలను ఇస్తాయి. అలాగే నేను మీకోసం దెబ్బలు తిని క్షతగాత్రున్నాయి, నేను మీకు శాంతిని సౌభాగ్యాన్ని కల్పిస్తాను. మీరు నమ్మండి నా. అందరికీ ఒకటే విన్నపం, ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి, మీరు మమ్మల్ని నమ్మాలి. నేను మీకోసం రోడ్ల మీదకి వస్తాను. మీ ఒంటి మీద దెబ్బ పడితే నా ఒంటి మీద దెబ్బ పడ్డాను. నేను కులం, మతం, ప్రాంతం దాటి ఉండే వ్యక్తిని, నేను అసమార్థలను అర్థం చేసుకునేవాడిని. నేను మీ చెప్తున్నా, ఇందాక మా ఆది చెప్పినట్టుగా నేను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని అని మీరు చెప్పండి, నేను చెప్పను. ఇక నేను కోరుకుంటే జరగదు. నాకు తెలిసిందల్లా పోరాటమే. నా పోరాటం ఫలితం మీరు, ఫలం మీరు ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అవుతాం. లేదు నువ్వు మాకు ఎల్లప్పుడూ ఊడిగం చెయ్యంటే ఊడిగమే చేస్తాను.
నాకేమి, నేను స్వామి వివేకానంద 100 మందిలో ఒకడిని. ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్పం యువత 100 మందిని చాలు దేశాన్ని మారుస్తారన్న నేను అనుకున్న చిన్నప్పుడు వాళ్ళలో ఒక్కడిని కావాలని కోరుకును. ఆ ఒక్కడిని అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకనే మీరు ఇస్తే అధికారం సేవకుల చేస్తాం. మీరు అధికారం ఇవ్వకపోతే నిలబడే ఉంటాను, ఎక్కడికి పారిపు. ఇది మీ చేతిలో ఉంది. మీరు ఓటేసేటప్పుడు నిలబడతాడా లేదా, అలాగే ఇంకోటి చెప్తున్నాను, నన్ను గుడ్డిగా కూడా నమ్మకండి. 10 సంవత్సరాలు చూశారు నన్ను, దెబ్బలు తిన్నా, కింద పడ్డా, లేచా, అట్టడుగుకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి పైకి వచ్చాం. ఈరోజుకి నేను చేస్తే 250 కోట్లు సంపాదించగలను సంవత్సరానికి. ఒకరోజు నాది కాదు, నేను వస్తే 1 కోటి రూపాయలు పోద్దు నాకు. నా రోజు విలువ నిజంగా సంపూర్ణంగా సినిమాలు చేస్తే నాకున్న సమర్థతకి ప్రతిభకి నేను 1 కోటి రూపాయలు సంపాదించగలను అన్ యావరేజ్. కానీ నా కోటిని వదులుకొని నా 1 కోటి మంది ప్రజల కోసం వస్తాను, నా అన్నదమ్ముల కోసం వస్తాను. నా 1 కోటి కంటే కూడా మీ కోట్లాది జీవితాలు నాకు ముఖ్యం. మీరు బాగుండాలని కోరుకుంటున్నా, నేను వదిలేస్తాను. కాకపోతే నాకు ఎందుకు సినిమా చేస్తున్నా కూడా చెప్తాను. నాకు అడ్డదారులు తొక్కడం ఇష్టం లేదు. పార్టీ నడపడానికి డబ్బులు కావాలి, విరాళాలు కావాలి, నాకు దోచేయడానికి కాదు. లెక్కలతోనే చెప్తాను, ఎన్ని టీ తాగాం, ఎంత పెట్రోల్ పోసాం, ఎన్ని జీతాలు ఇచ్చాం. నేనే దాయినే పాప. సో నేను మీరు ఇష్టం, మీరు కష్టమటోచి సంపాదించిన డబ్బు నేను దగా చేయను, మిమ్మల్ని దగా చేయను, మోసం చేయను. చాలా బాధ్యతగా ఉంటాం, అందరి కోసం ఉంటాం. అలాగే కులం, ఒక్క కులానికి నేను కొమ్ము కాయను. నేను పుట్టిన కాపు కులంతో సహా నా కులానికి ఎంత గౌరవిస్తానో అన్ని కులాలకి అంతే గౌరవిస్తాను. నేను పుట్టిన గుంటూరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తానో, నాకు పునర్జన్మిచ్చిన తెలంగాణకి ఎంత ప్రాధాన్యత ఇస్తానో, అలాగే నాకు ఉగ్గుపాలతోటి నాకు ఓనామ నటనలో ఓనామాలు దిద్దిన నా ఉత్తరాంధ్రకు కూడా నేను అంతే మనసునిస్తాను. అలాంటి ఉత్తరాంధ్ర నేలకి, నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి, నా అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, నా జన సైనికులకి, నా యువతకి, మా వీర మహిళలకి, మా ఆడపడుచులకి, మీరు క్షేమంగా చేతులెత్తి ప్రార్థిస్తాం. మీరందరూ క్షేమంగా, కించిత దెబ్బ తగలకుండా, చిన్నపాటి గాయం అవ్వకుండా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయమంటూ, మీ నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయమని కోరుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని టీవీల్లో వీక్షిస్తున్న పెద్దలకి, విదేశాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, దేశ యావత్తు చూస్తున్న తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను బూతులు తిట్టే సన్నాసులు కూడా నన్ను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ దేశమేగినా ఎందుకు కాలినా పొగడరాని తల్లి భూమి భారతదేశం.